కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తి భావనలో మునిగి తేలే తెలుగు లోగిళ్ళు మార్గశిర మాసంలో అంతకు మించి అన్నట్టుగా ఉంటాయి ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో మహాలక్ష్మికి మక్కువే ఈ నెలలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని చెప్తారు ఈ నెల రోజుల్లో అత్యంత ముఖ్యమైనది మార్గశిర లక్ష్మీవారం అంటే గురువారం మరి మార్గశిర లక్ష్మీవారం పూజ ఎలా చేయాలి అనంటే మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేయాలి ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి తలకు స్నానం చేసి దేవుడి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి యథావిధిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీపధూప అష్టోత్తర నైవేద్యంతో శ్రీ సూక్త విధానంలో షోడసోపచార పూజ చేయాలి పూజా విధానం మొత్తం తెలియనివారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారు అష్టోత్తరమైన చదువుకుని నైవేద్యం సమర్పించినా చాలు ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠించాలి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి అప్పుడు లక్ష్మీవార వ్రత కథ చెప్పుకుని అక్షంతలు వేసుకోవాలి మరి అమ్మవారికి ఏ వారం ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే మొదటి గురువారం పులగం రెండో గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగో గురువారానికి వచ్చేసరికి చిత్రాన్నం గారెలు ఇక ఐదవ గురువారం పూర్ణం బూరెలు ఐదవ వారం ఐదుగురు ముత్తైదులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతంలో పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్యాపన చెప్పే ప్రక్రియ ఉండదు ఎందుకు అనంటే ఉద్వాసన అంటే వెళ్ళి మళ్ళీ పిలిచినప్పుడు రమ్మని అర్థం కానీ లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలనుకుంటాం కదా వెళ్ళి రామ్మ అని అనకూడదు అందుకే లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా ఉద్వాసన చెప్పకండి ఈ నోము నోచే స్త్రీలు లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి తలకు నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు సూర్యోదయం సూర్యాస్తమ సమయంలో నిద్రపోకూడదు నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మరి మార్గశిర లక్ష్మీవార వ్రత కథ విధానం కూడా తెలుసుకుందాం పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు సుశీల అనే కూతురుంది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి దగ్గర పెరుగుతుంది తనకు పుట్టిన పిల్లల్ని ఆడించమని చెప్పి సవతి తల్లి సుశీలకు బెల్లం ఇచ్చేది ఒకవైపు పిల్లల్ని ఆడిస్తేనే సవతి తల్లి చేస్తున్న పూజలు చూసిన సుశీల మట్టితో మహాలక్ష్మిదేవి బొమ్మ చేసి జిల్లేడు పువ్వులు ఆకులతో పూజ చేసి సవతి తల్లి తనకి తినమనిచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్ళకు ఆమెకు పెళ్లి కావడంతో తాను చేసుకున్న మట్టి బొమ్మను తీసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అయితే సుశీల అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచి కన్నవారింట కష్టాలు మొదలవుతాయి అలాంటి పరిస్థితుల్లో అక్కింటికెళ్ళి ఏమైనా తీసుకురమ్మని చెప్పి సవతి తల్లి తన తనయుండి పంపిస్తుంది పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల ఒకసారి వెదురు కర్రలో వరహాలు పెట్టిస్తుంది మరోసారి వరహాలు మోటిస్తుంది ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దాని లోపల గుజ్జు తీసేసి వరహాలు నింపిస్తుంది అయితే ఆ మూడుసార్లు కూడా మార్గ ఆ ధనాన్ని పోగొట్టుకుని ఒట్టి చేతులతోనే ఇంటికి వెళతాడు సుశీల సోదరుడు కొన్నాళ్ళకి స్వయంగా సవతి తల్లే కుమార్తె ఇంటికి వెడుతుంది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మివారు వ్రతం చేసుకుందాం రా అని చెప్తుంది అయితే పిల్లలకి చద్దన్నం కలుపుతూ నోట్లో వేసుకోవడంతో నోముకు పనికిరాదు రెండో వారమేమో పిల్లలకి నూనె రాస్తూ అవి రాసుకుంటుంది మూడో వారం చిక్కులు తీసుకుని తలదూకుంటుంది ఇక నాలుగో వారం అట్టిపండు తినేస్తుంది విసిగిపోయిన కుమార్తె ఐదో వారం తల్లి వెన్నంటే ఉండి వ్రతం చేయిస్తుంది అప్పుడు కూడా అమ్మవారి కరుణ లభించదు సుశీల ప్రార్థించగా నీ చిన్నతనంలో మీ అమ్మ చీపురుతో కొట్టిందని అందుకే ఆ ఇంట ఉండలేను అంటుంది లక్ష్మీదేవి తప్పు క్షమించుమని వేడుకున్న సుశీల తల్లితో నిష్టగా మార్గశిర లక్ష్మీవారు వ్రతం చేయిస్తుంది అప్పటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మార్గశిర లక్ష్మీవారు వ్రతం చేసేవారు అమ్మవారి పూజ నైవేద్యం అనంతరం ఈ వ్రత కథ చెప్పుకుని అక్షంతలు తలపై వేసుకోండి వ్రతం తప్పినా భక్తి ప్రధానమన్న విషయం మర్చిపోకూడదని పండితులు చెప్తారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆడపిల్లల్ని ఎప్పుడూ కూడా అంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కోపం వచ్చినప్పుడు కొంతమంది చీపుడుతో కొడుతూ ఉంటారు ఎప్పుడు కూడా అలా చేయకండి ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి